మా దగ్గర డ్రోన్ వీడియోస్ ఉన్నాయి స్ట్రైట్ వీడియోస్ ఉన్నాయి మీకు పంపిస్తాను మా ఓటర్ లిస్ట్ పంపిస్తాను విత్ ఫోటో ఎవరు నగరి నియోజకవర్గం నుంచి ఓన్లీ పుత్తూరే కాదు మిగతా నాలుగు మండలాలు కానీ మీ రెండు మున్సిపాలిటీలు కానీ మొత్తం ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలు దీంట్లో నుంచి ఎంతమంది వచ్చినారో ఒకసారి మీరు చూసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం చూసి వస్తారో నాకు చెప్పండి లోకేష్ నేను చూసి వస్తాడు పక్కన కరోనా ఫేస్ గార్డ్ నా మీద నించున్న మూతి మీద మీసలు లేని వాడిని చూసి దేనికి వస్తారు తండ్రిని చంపేశాడని వాళ్ళ అమ్మ తమ్ముడు వాడిని తరిమేశారు ఇంట్లో నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు తరిమేశారు ఈ రెండు సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు లోకేష్ను వీడు రాసుకుంటున్నారు ఇద్దరు ఒకటే టైప్ కదా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ ఉండదు అలాంటి ఇద్దరికి బాగా సెట్ అయింది ఒకటే క్లియర్గా చెప్తున్నా ఈరోజు పాలిటిక్స్లో ఏది దాచిపెట్టుకునేదానికి లేదు ప్రతిదీ కూడా వైట్ పేపర్ లాగా ఏం జరిగింది నిన్న మీటింగు వాడు ఎన్ని గంటలకు మొన్న వచ్చాడు ఎన్ని గంటలకు నిన్న వెళ్ళాడు వీళ్ళు ఫుల్ డే ఎంత తనకలాడారు జనాల కోసము ఎంత డబ్బులు ఇచ్చినా ప్రజలు రామని భీష్మించి కూర్చున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఉన్న కొంతమందిలో ఎంతమంది రోప్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఆయన సెక్యూరిటీ ఎంతమంది పోలీసులు ఎంతమంది పొలిటీషియన్స్ ఎంతమంది జనం వచ్చారో లెక్కేసుకోండి భయపడాల్సిన అవసరం మాకు లేదు మేము 100% జగన్ గారు సర్వీస్ చేయడం అభివృద్ధి చేయడమే కాకుండా మా ఓన్గా కూడా మేము సర్వీస్ చేశాం కాబట్టి రెండోసారి గెలిచాం ఎందుకంటే నగిరి చరిత్రలో ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచే దాఖలాలు లేదు ఇంతవరకు కూడా అయినా రెండుసార్లు గెలిచాము అంటే ప్రజలు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మమ్మల్ని రెండుసార్లు గెలిపించారు మూడోసారి కూడా నేను గెలవబోతున్నాను హ్యాట్రిక్తో మీరు చూస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఫ్రస్ట్రేషన్ అంతే వాళ్ళ నాన్నకే తెలుసు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాదు అని అందుకే హడావిడిగా అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు అయినా కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని రాష్ట్ర యువతను మోసం చేసి తన కొడుకు మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినందుకు యువత అంతా కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసాం మంత్రిగా ఉండి నేనేం చేయలేదు కాబట్టి ఈరోజు మేమేదో ఇక్కడ సాధించేశాము మేము అమరావతిని కట్టేశామని మీకు మొత్తం గ్రాఫిక్స్లో చూపించు కదా మరి అలాంటి అమరావతిలో కంటెస్ట్ చేస్తే ఎందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు లోకేష్ జగనన్న పెట్టిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఓడిపోయినాడు అంటే ఇంతకన్నా సిగ్గుచేటుందా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈ విధంగా ఓడిపోయాడా మంత్రిగా దొంగదారిన రాలేదు ఇలా ఓడిపోయిన దాఖలాలు కూడా లేదు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లోకేష్ అనేవాడు రాజకీయంగా పనికిరాడు ఒక బఫూను ఈరోజు లోకేష్ అనేవాడు ఒక ఐరన్ లెగ్ అంకుల్ వాడు అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అవుతుంది హైదరాబాద్లో వెళ్ళాడు ఎలక్షన్ నేను చేస్తాను కేటీఆర్కి నేను ఈక్వల్ ఆయన ఐటీ నేను ఐటీ అని పోయాడు ఏమైంది నేనే కట్టాను హైదరాబాద్ అన్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ లేకుండా పోయింది ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తే ఓటు నోటు కేసు నోటీసులు వచ్చాయి వాళ్ళ నాన్నకి ఏ విధంగా పుష్కరాలకు వాళ్ళ నాన్నతో పాటు పోతే 29 మందిని పైకి పంపించేశాడు మొన్న పాదయాత్ర పోస్టర్ తీస్తే ఏ విధంగా 8 మంది చనిపోయారో మనం చూసాం అలాగే కుప్పం ఎలక్షన్కి పోతే మొత్తం స్వీప్ అవుట్ లోకల్ బాడీ మొత్తం మున్సిపాలిటీతో సహా వైఎస్ఆర్సీపీ వచ్చింది ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే చెట్టంత మనిషి హార్ట్అటాక్తో పడిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు సో ఈ ఐరన్ లెగ్ లోకేష్ గారు వస్తున్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా భయపడిపోతున్నారు జనాలు మా దేవుళ్ళు మొక్కుంటున్నాం మా నియోజకవర్గంలో అడుగు పెట్టినా మా వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ జరగకూడదని మొన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పాను రోజు మొక్కుకున్న దేవుడి దయవల్ల ఎవరికి ఏం కాలేదు బయటపడిపోయాం కాబట్టి ఈ ఐరన్ లెగ్ లోకేష్ అనేవాడు ఇంటికి పనికిరాడు రాజకీయానికి పనికిరాడు కాబట్టి ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు
ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడటానికి ఎటకారంగా వల్గర్గా పిచ్చి పిచ్చి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఎప్పటికీ కూడా పొలిటీషియన్ కాలేడు. ఈరోజు రోజా గారికి ఓటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వక్కర్లా. మా వైఎస్ఆర్సీపీ అన్నయ్యలే రెడీగా ఉన్నారు, చట్టాలు చట్టాలతో రెడీగా ఉన్నారు. ఎక్కడ భూమిలోని శాండ్ మాఫీ చేసింది, మాఫియా శాండ్ మాఫియా చేసింది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి మైనింగ్స్ చేస్తుంది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి కబ్జాలు చేశారు, ఎక్కడ శాండ్ మాఫియా చేస్తున్నారు. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనుకున్న రోజా గారు టీటీడీ టిక్కెట్లు కూడా అమ్ముకుంటుందంట. ఈవిడ సంస్కారాల గురించి మాకు చెప్తుంది, ఈవిడ అవినీతుల గురించి మాకు మాట్లాడుతుంది, బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతుంది. అరే గులివింద గెంజి కింద మచ్చ ఆవిడకి తెలియదంట, వీళ్ళకి కూడా కింద ఉన్న మచ్చలు ఆవిడకి తెలియవు. తెలియవు అనుకుంటారు, పిల్లి పాలు ఒక తాటి చెట్టు కింద కూర్చొని ఏదో అంటారు కదా, పాలు తాగ సారీ సారీ ఇది కాదు, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరో చూడట్లేదు అనుకుంటుందట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎవడు మమ్మల్ని చూడట్లేదు, మేము మొత్తం ఏం శాంతం ఏమి మింగేస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడక్కర్లేదు. సిబిఐ ఎంక్వైరీ, ఎస్ బాగా గుర్తొచ్చింది. అధికారంలో నువ్వు ఉన్నావు, సీఎం గారికి జగన్ అన్నయ్యకి అతి గారాల చెల్లివి, లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీ వేసుకుందామని. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో సీఎం ఉన్నాడుగా, లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీ వేసుకుందాము, లోకేష్ గారి మీద, లోకేష్ గారి ఆస్తుల మీద, నా ఆస్తుల మీదనా అని చెప్పి వేయి. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా, లెటర్ పెట్టు. లోకేష్ గారు ఆరోపణ చేశారు, క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నీది. సిబిఐ ఎంక్వైరీకి సవాల్ అన్నావు, ఎస్ సవాల్ స్వీకరిస్తున్నాను బిహాఫ్ ఆఫ్ లోకేష్ గారు. లెటర్ పెట్టు సీఎం గారికి, లెటర్ పెట్టు సిబిఐ ఆఫీసర్కి, లెటర్ పెట్టు ఒక మంత్రిగా. ఏ మంత్రి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయడా, ఇప్పించలేడా? అఫ్కోర్స్ బాబాయ్ చచ్చిపోతే సిబిఐ ఎంక్వైరీ వేయకపోయొచ్చేమో, కానీ ఆటోమేటిక్గా నువ్వు అడిగితే ఇవ్వాలి కదా జగన్ అన్నయ్య, సిబిఐ ఎంక్వైరీ వేయి, తేలిపోద్ది. అంతవరకు ఎందుకు, నెక్స్ట్ టైం నగరిలో పోటీ చేసి గెలుదమ్ముంటే ఇవన్నీ తర్వాత విషయాలు. ఈరోజు నగరిలోని పోటీ చేస్తే పోటీ చే ఇంకోటి మర్చిపోయాను నేను, ఏదైనా గెలవటం వరకు వెళ్తున్నా, నిన్నే తెలిసింది అక్కయ్య చరిత్ర అంట, నాకు తెలిసింది కాదండి బాబు ఎవరో టాక్. చూడండి లాస్ట్ 20 మంది గురించి అన్నయ్య బాగా తిట్టాడంట కదా జగన్ అన్నయ్య, అందులో మా అక్క కూడా ఉందట, రోజక్క కూడా ఉందట. టికెట్కే పెద్ద కన్నం అంట ఇప్పుడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో గెలవడం గురించి మాట్లాడుతున్నాను, నేను పిచ్చదాన్ని. ఈరోజు ఆ 20 మందిలోని బాగా పూర్ పెర్ఫార్మెన్స్లు ఉన్న, అంటే ఆవిడ ఏమనుకుంటుందంటే లోకేష్ గారిని తిట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే హై పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనుకుంటుందేమో, బట్ ఆవిడ ఇంకా లో పెర్ఫార్మెన్సే అని వాళ్ళ అన్నయ్యే క్లియర్అప్ చేశాడు ఆయన. ఈరోజు టికెట్ ఇవ్వడానికే చాలా ఇబ్బందిగా ఉందట అక్కడ, ఈవిడేమో మాట్లాడుతుంది. ముందు నగరిలోని నీకున్న 5 గ్రూపుల్ని సెటెట్ చేసుకో, ఆ తర్వాత లోకేష్ గారి గురించి మాట్లాడేది. కానీ ఏం మాట్లాడతారండి, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే బోనమ్మ గురించి, బ్రహ్మణి గారి గురించి మాట్లాడతారా? ఏ రోజైనా వాళ్ళిద్దరూ బయటకు వచ్చి, బోనమ్మ సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆవిడ గురించి నీచంగా మాట్లాడిన రోజు కూడా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కనిపించలే. బ్రాహ్మణి గారు ఏ రోజు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు రాజకీయంగా. మీకు ఒక విషయం తెలుసా, వాళ్ళు హెరిటేజ్ సంస్థకి సంబంధించి ఏదైనా విజిట్లు చేయాలన్నా కూడా ఏ రోజు కూడా ఒక్క పొలిటికల్ లీడర్ని కూడా టచ్ చేయరు, అది వాళ్ళ నిబద్ధత. అలా కాదు కదా, తమరు వెళ్ళారంటే పైనుంచి కింద వరకు ప్రోటోకాల్ మొత్తం దిగాల్సిందే. వాళ్ళతో మీకు కంపారిజన్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అసలు వీళ్ళు బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే నేను భారతి గారి గురించి మాట్లాడతా, మహాయితే ఏం చేస్తావు, నలుగురు చూసి తిట్టిస్తారు అంతే కదా, మాకు అలవాటైపోయింది. నేను భారతి గారి గురించి మాట్లాడతా. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డ ఆ నవీన సమెక్సా కాదు, బాగా వినిపిస్తున్న హాట్ టాపిక్ భారతి గారు. మేము మాట్లాడతాం, మాకు భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది, మా భావ స్వేచ్ఛ హక్కు ఉంది మాకు కూడా. మీరు మాట్లాడితే మీకు 10 నిమిషాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒళ్ళు నోరు రెండు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, అందరికీ మంచిది. అలా కాదు కూడదు, నేను ఇలాగే వాగుతాను అనుకుంటే గనక
ఎక్కడో అక్కడ తెలుగు తమ్ముల చేతిలో గ్యారంటీగా తనులు తినేస్తావు. ఇది మాత్రం తథ్యం.